చూసినట్టయితే దియో BS6 అండి. దీని సిగ్నల్ లైట్ బస్ ఏ విధంగా చెప్తాను ఇప్పుడు నేను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే, ముందుగా ఏది మనకు చూసారు కదా మిర్రర్స్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. బికాస్ ఆఫ్ మిర్రర్స్ ఎందుకు ఓపెన్ చేయాలంటే డియో BS6కి సిగ్నల్ లైట్ బజర్ అన్నది కంప్లీట్గా హెడ్ లైట్లు ఇచ్చారు. ముందైతే ముందు డూమ్ దగ్గర ఇచ్చేవారు, బట్ మొత్తం మార్చేశారు మోడలింగ్ అనేది. సో రెండు మిర్రర్స్ని ఓపెన్ చేయండి. కొన్ని కొన్ని పార్ట్స్ దగ్గర నేను అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా మీకు టైం సేవ్ అయ్యేందుకు, ఎర్లీగా ఇన్లో ఇన్ టైంలో మీకు కంటెంట్ ఇచ్చేందుకు. ఓకే, రెండు మిర్రర్స్ ఇప్పేసిన తర్వాత మన నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే డూమ్ ఇప్పాలండి. దానికి మనకి స్టార్స్కి ఉంటుంది, బట్ మిర్రర్స్కి అయితే 12 సైజ్ mm అండ్ 14 సైజ్ mm టూల్ అయితే వస్తుంది. సో చూసారు కదా అయితే BS6 AP39 వచ్చింది అని, ఖచ్చితంగా BS6 ఏమాత్రం తేడా లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది BS6 అని. ఓకే, నెక్స్ట్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా రెండు స్టార్ బోల్స్ అనేవి, రెండు స్టార్ బోల్స్ అలాగే డౌన్ కూడా మీకు రెండు ఉంటాయి అండ్ సైడ్ కూడా రెండు ఉంటాయి. అవి కూడా మీరు స్టార్ బిట్తో 4 ఓపెన్ చేసేయండి. బ్యాక్ సైడ్ 4 అండ్ సైడ్ అటో ఇది ఒకటి మొత్తం 2 ఉంటాయి, మొత్తంగా 6 ఉంటాయి మన స్క్రూస్ అనేవి. కొంచెం మీరు కొత్త బండి కనుక మీరు ఓపెన్ చేస్తే కాస్త జాగ్రత్తగా ఓపెన్ చేయండి, ఎందువల్లంటే ప్యానెల్స్ అనేవి కరెక్ట్గా టైట్గా ఉంటాయి, సో బలవంతం లాగా తీసుకుపోతాయి. కాబట్టి ఏమైనా మైనస్ కూలర్తో కొంచెం మెతికిస్తే మీరు షేక్ చేస్తూ ఓపెన్ చేయండి, నీట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఏదైతే మన బోల్ట్లో 4 లూజ్ చేసాం, బట్ సైడ్ బోల్ట్ కూడా లూజ్ చేయవలసి ఉంటుంది. ఇంతకుముందు డియోకి అయితే మనకి ముందునిస్తారు, బట్ దీనికైతే సైడ్ని ఇచ్చారు, మార్చేసారు మోడల్ అనేది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీడియో కరెక్ట్గా చెక్ చేయండి, మీకు క్లియర్ అయిపోతుంది డౌట్ అనేది. సరే కదా, సైడ్ అయితే ఓపెన్ చేసేసిన తర్వాత మీకు కంప్లీట్గా డోమ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకే, డూమ్ తీసిన తర్వాత మీకు ఒక ఎల్ఈడి లైట్కి సంబంధించిన రెండు సాకెట్స్ ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో గ్రీన్ కలర్ వైర్ని బ్లాక్ కలర్ వైర్ని తప్పించేయండి, డిస్కనెక్ట్ చేసేయండి. ఓకే, డిస్కనెక్ట్ చేసి జాగ్రత్తగా డూమ్ పక్కన పెట్టండి. అండ్ నెక్స్ట్ మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, చూసారు కదా అక్కడ నా ఫోర్ ఫింగర్ దగ్గర ఒక రెగ్యులేటర్ ఉంది, సిగ్నల్ లైట్ రెగ్యులేటర్ మనకి ఫంక్షనింగ్ అవ్వడానికి. మనకి బండితో పాటు ఓన్లీ ఏదైతే సిగ్నల్ లైట్ బ్లింకింగ్ అవ్వడానికి మాత్రమే ఇస్తారు, బట్ మనకి సౌండ్ కనుక రావాలనుకున్నట్లయితే అది తీసేసి డైరెక్ట్గా మన దగ్గర 3-in-1 బెజర్ అయితే ఉంటుంది. కీ ఆన్ చేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది అండ్ సిగ్నల్ లైట్ ఆన్ చేసినప్పుడు బ్లింక్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సౌండ్ కూడా వస్తుంది. ఆ రకంగా వేయించుకోవచ్చు. ఓన్లీ మనకి సిగ్నల్ మాత్రం బ్లింక్ అవ్వాలన్నట్లయితే ఓన్లీ సౌండ్ వచ్చే మిషన్ ఉంటుంది బజిల్ అని చెప్పేసి. సో ఆ బజిల్ వేయండి. సో అయితే కంప్లీట్ తీసేసాను, ఆ బజిల్ని కంప్లీట్గా మేనేజ్ వచ్చింది, దీనికి మన పని లేదు. ఒకసారి చెక్ చేద్దాం వెదర్ ఇట్ వాజ్ వర్కింగ్ ఆర్ నాట్. చాలా బాగుంది. ఓకే ఓకే, వర్కింగ్ అవుతుంది. సో దీంతో మన పని లేదు, ఇప్పుడు మనం సెపరేట్గా మన సౌండ్ వచ్చి వేస్తున్నాం కాబట్టి. ఓకే, చూసారు కదా ఏదైతే సూపర్ కంపెనీ అంటే ఇది బాగుంది, సూపర్గానే ఉంది. వాటర్ పడితే ఏదైనా పోతుంది కానీ, బట్ ఏదైతే బాగుంది, సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. ఓకే, ముందు పెట్టేసి, బట్ దీనికి ఏంటంటే ఖచ్చితంగా ఎర్త్ ఇవ్వాలి. ఎర్త్ అనేది ఎక్కడ అంటే బాడీకి ఎక్కడ ఇచ్చినా పర్లేదు, బట్ ఐరన్కి మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సో ముందు దానికి ఇచ్చే ముందు ఒకసారి దానికి వైర్ చూడండి, ఆ వైర్ కొంచెం టైట్గా ఉంటుంది, ఇంకా లూజ్ కాంటాక్ట్ ఉన్నది వర్క్ అవ్వదు. కొన్ని కొన్ని షార్ట్స్ అయితే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను నేను. అండ్ ఒకసారి ఎర్త్కి ఇచ్చి చెక్ చేసి చూద్దాం వెదర్ ఇట్ వాజ్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే, ఇప్పుడు ఎర్త్ మనం ఎక్కడ ఇద్దామంటే మనకి నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇబ్బంది ఉండకుండా, డూమ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా మన ఎర్త్ కరెక్ట్గా ఇవ్వాలి కదా. సో ఎర్త్ అనేది ఎక్కడ ఇద్దాం చూద్దాం ఒకసారి అండి, ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుందాం వెదర్ ఇస్ వర్కింగ్ అరౌట్. ఓకే క్లియర్, అంత బాగుంది. ఇప్పుడు సిగ్నల్ బజర్కి ఎర్త్ వైర్ ఆల్రెడీ చేసేసిన తర్వాత టేపింగ్ చేసేయండి, ఇన్ కేస్ వాటర్ పడితే షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా మీకు. ఓకే, టేప్ వేసేసాం. నెక్స్ట్ ఆ వైర్ మనం అయితే ఎక్కడ ఇస్తున్నామంటే మనకి ఫ్రంట్ బ్రేక్ అయితే నాకు కన్వీనియంట్గా ఉంది, సో అందుకే అంత లెంత్ అయితే వైర్ తీసుకున్నాను షార్ట్ లెంత్ కాకుండా. అక్కడ ఫ్రంట్ బ్రేక్కి బ్యాక్ సైడ్ చూసారు కదా మన బ్యాక్ ప్యానల్కి అక్కడ స్క్రూ ఉంది, ఆ స్క్రూని లూజ్ చేసి అక్కడ వైర్ అటాచ్ చేయండి. ఓకే, ఇంకా మీకు ఎక్కడికన్నా ఉంది అక్కడ పెట్టవచ్చు, నాకు ఏదైతే బెటర్ అనిపించింది, సో నేను అక్కడ ట్రై చేస్తాను ఈ వైర్ని.
మీ దగ్గరలో కనుక ఏదైనా వైర్ ఉంటే పెట్టవచ్చు, ఇదే బెటర్ అండి. ఈ విధంగా పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, మళ్ళీ ఒకసారి రీచెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. సౌండ్ అది బాగా వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఇది మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.